సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మానిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు మ్యామ్ తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హాయ్ విరాట్ మ్యామ్ చాలా మంది హోపోనోపోనో ఎలా ప్రాక్టీస్ చేయాలి దానికి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అడ్వాన్స్డ్ హోపోనోపోనో కూడా ఉంది అన్నారు కదా దాని గురించి చెప్తారా అని అడిగారు సో దాని గురించి ఈరోజు ఎపిసోడ్లో చెప్తారా ఖచ్చితంగా విరాట్ సో మనకు బేసిక్ హోపనోపనో అనేది ఉంది ప్లస్ అడ్వాన్స్డ్ హోపనోపనో అనేది ఉంది ఇవన్నీ కూడా హీలింగ్ మొడాలిటీస్ అంటాం మనం హీలింగ్ మొడాలిటీస్ చాలా విధాలుగా ఉంటుంది విరాట్ ఒకటి హోపనోపనో హీలింగ్ ఉంటుంది రీకీ హీలింగ్ ఉంటుంది ఇంకొంతమంది ఏంజల్ హీలింగ్ అని చేస్తారు కొంతమంది క్రిస్టల్ హీలింగ్ అని చేస్తారు సో మనం రకరకాల హీలింగ్ మొడాలిటీస్ ఉన్నాయి మనం ఇక్కడ బేసిక్గా వాడుకునేది ఏంటంటే హోపనోపనో హీలింగ్ విచ్ ఈస్ వెరీ ఈజీ అనమాట అందరికీ చాలా సులభంగా హీల్ చేసుకునే మొడాలిటీ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి హోపనోపనో హీలింగ్ మొడాలిటీఏ ఇది అసలు చాలా అద్భుతం చేస్తుంది వండర్స్ చేస్తుంది విరాట్ సో ఈ హోపనొపనో హీలింగ్ వల్ల మీరు ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మేడం నేను చాలా ఓవర్ థింక్ చేస్తున్నాను నేను ఎంత చెప్పినా నాకు అది అవ్వట్లేదు నాకు అది మైండ్లో నుంచి పోవట్లేదు అని నాకు చాలామంది క్వశ్చన్స్ ఇది అడుగుతూ ఉంటారు అంటే ఇప్పుడు మన మనీ క్లాసెస్కి వస్తారు కదండి విరాట్ మనీ క్లాసెస్కి వస్తారు బ్రహ్మముహూర్తం క్లాసెస్కి వస్తారు వాళ్ళు ఒక్కటే చెప్తారు మేడం నాకు వాళ్ళు ఇవ్వాలి నా డబ్బులు తీసుకొని నా మీదే కేసు పెడుతున్నారు మేడం నేను వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసే పొజిషన్లో నేను డబ్బులు లేవు మేడం వాళ్ళు రోజు వచ్చి అడుగుతున్నారు మీరేమో పాజిటివ్గా గా థింక్ చేయమంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏది ఆలోచిస్తే అదే అట్రాక్ట్ అవుతుంది అంటారు మరి నాకు ఈ ఆలోచన నా మైండ్ లో నుంచి పోవట్లేదు మేడం నేను ఏం చేయాలి అని అన్న వాళ్ళకి ఓపెన్ చేసుకోవచ్చు బేసిక్ ఓపెన్ చేసుకోవచ్చు విరాట్ అడ్వాన్స్డ్ హోపనొప్పనో మనం ఇక్కడ చెప్పడానికి ఉండదు ఎందుకంటే అది అడ్వా స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ అంతా చదివి వాళ్ళకి హీల్ చేయాలన్నమాట సో అందుకొనమే మనం ఇక్కడ బే బేసిక్ హోపనొప్పనో చెప్తాం అడ్వాన్స్డ్ హోపనొప్పనో ఏంటి అంటే మీరు ఏ పరిస్థితి అయితే ఉందో ఆ సిచ్యువేషన్కి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఆ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు ఈ సిచ్యువేషన్ కానీ ఏదైతే సందర్భం కానీ ఈవెంట్ కానీ జరుగుతుందో మీ మైండ్లో అదంతా ఎదుటి వాళ్ళు బయట కాదండి అదంతా విదిన్ అంటే మీ మనసులో మీ ఆలోచనలలో కలిగినది మీరు వాస్తవం చూస్తున్నారు అందుకే దానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీల్ చేస్తాం అది అడ్వాన్స్డ్ హోపోనోపోనో కానీ ఇక్కడ మీరు బేసిక్ హోపోనోపోనో వాడచ్చు ఎందుకంటే అడ్వాన్స్డ్ హోపోనోపోనోకి మీకు బేసిక్ ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత అడ్వాన్స్డ్కి వెళ్ళొచ్చు మనం చాలామంది హోపోనోపోనో అయ్యి ఉండొచ్చు లేకపోతే టెక్నిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ నెగిటివ్ థాట్స్ అని లేకపోతే వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవడం ఎవరో మన కామెంట్ కూడా పెట్టారు మ్యామ్ ఎక్కువ ఆ అబ్బాయి ఏం పెట్టాడంటే కామెడీగా పెట్టాడు కానీ సీనియస్గా జరుగుతుంది అని కూడా చెప్పాడు ఏ హోపోర్ టెక్నిక్ చేస్తే తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కువ గుర్తొస్తుందంట అలా ఇంకా కొంతమందికి మనీ మీద అవుతుందా అనే డౌట్లు వస్తున్నాయంట బేసిక్గా కొంచెం కిడిష్గా ఉన్న సబ్జెక్ట్లో అందరికీ డౌట్స్ ఉన్నవి అవి క్లియర్ చేయడం అనేది ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అడుగుతున్నాను మ్యామ్ సో వాటి పరిస్థితుల్లో సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేయొచ్చు అంటే విరాట్ బ్లూ సోలార్ వాటర్ థెరపీ అని ఒకటి ఉంటుంది ఎస్ బ్లూ సోలార్ వాటర్ థెరపీ ఏం లేదు చాలా సింపుల్ అన్ని మన ఇంట్లో వస్తువులు దొరికేదే ఏంటంటే ఒక బ్లూ కలర్ బాటిల్ ఒకటి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఇలా నెగిటివ్ థాట్స్ ఓవర్ థింకింగ్ అది వస్తున్నప్పుడు ఓపెన్ ఓపెన్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అదే బ్లూ సోలార్ వాటర్ థెరపీ అంటారు సో దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే జస్ట్ వాటర్ వాటర్ బాటిల్ కావాలి మనకు సో బ్లూ కలర్ వాటర్ బాటిల్ తీసుకోవాలి విరాట్ సో ఆ బ్లూ కలర్ వాటర్ మీరు మొత్తం ఆ బాటిల్ నిండా వాటర్ ఫిల్ చేసేసి ఆ వాటరు బాటిల్ని పొద్దున సూర్యోదయం అవుతుంది కదా సూర్యుడు ఉదయించే సమయంలో అంటే ఐదున్నర నుంచి ఒక్కొక్కసారి మనకు సమ్మర్ అయితే ఐదున్నరకే సూర్యుడు వచ్చేస్తాం ఇప్పుడంటే వింటర్ కాబట్టి ఆరు ఆరున్నర టైం పడుతుంది ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ ఉదయించేటప్పుడు వచ్చే కిరణాలు ఉంటాయి కదండీ ఆ కిరణాల దగ్గర మీరు ఈ బాటిల్తో నింపిన వాటర్ని అక్కడ పెట్టాలి ఎక్కడైతే కిరణాలు మీ ఇంట్లో పడతాయో అక్కడ పెట్టాలి అందుకే దాన్ని బ్లూ సోలార్ వాటర్ థెరపీ అంటారు సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది విరాట్ ఇది మీకు ఓవర్ థింకింగ్కి పనిచేస్తుంది హెల్త్ ఇష్యూస్కి పనిచేస్తుంది మీ మైండ్ సెట్ని అంతా కామ్గా కూల్గా బుద్ధ స్టేట్ ఆఫ్ మైండ్గా పెట్టడానికి మీకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు బ్లూ సోలార్ వాటర్ థెరపీ చాలా మంది చాలా విధాలుగా చెప్పు ఉంటారు అండ్ మనకు చాలా ఈజీ కూడా చేయడానికి మీరేమి ఎనర్జీ పెట్టనవసరం అవసరం లేదు లైక్ అట్రాక్ట్స్ లైక్ ఇలాంటివి ఏం లేదు ఒక బాటిల్లో వాటర్ నింపేసి ఆ వాటర్ బాటిల్ని మీరు సూర్యుడు ఎక్కడైతే మీ కిరణాలు పడతాయో ఉదయించే కిరణ కిరణాలు మళ్ళీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు కాదు విరాట్ సో అందుకే స్పెసిఫిక్గా చెప్తున్నా సూర్యుడు ఉదయించే సమయంలో వన్ అవర్ మీరు అక్కడ పెడితే ఆ సూర్య కిరణాలు వచ్చే ఎనర్జీ అంతా మీకు ఆ వాటర్ బాటిల్లో దట్టు విత్ బ్లూ కలర్ దాంతో మీకు సోలార్ థెరపీ అవుతుంది సోలార్ అంటే సూర్యుడు థెరపీ అంటే ఆ వాటర్ థెరపీ అనమాట ఆ ఆ రేస్ అన్నీ కూడా ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ మన బాడీ కూడా సెవెంటీ టూ పర్సెంట్ వాటర్తో చేయబడి ఉంటుంది కాబట్టి మనకు ఆ వాటర్ థెరపీ చాలా పవర్ఫుల్గా పని చేస్తుంది అనమాట అందుకోసమే బ్లూ సోలార్ వాటర్ థెరపీ అంటారు సో అది చేసిన తర్వాత వన్ అవర్ అయిన తర్వాత మీరు ఆ బాటిల్ని తీసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది బాటిల్ అనుకోండి ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి బ్లూ లేదు కాబట్టి నార్మల్గా ఒక బాటిల్ తీసుకున్నాను ఇట్లా వాటర్ నింపేసి మీరు సూర్యుడి కిరణాల దగ్గర పెట్టి వన్ అవర్ తర్వాత మీరు ఇలా తీసుకొని ఈ బాటిల్ని ఇలా పట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ ఇం థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు చెప్పచ్చు ఎనీ టైమ్స్ చెప్పచ్చు లెవెన్ టైమ్స్ అయినా చెప్పచ్చు ట్వంటీ వన్ టైమ్స్ అయినా చెప్పచ్చు విరాట్ కానీ హోపన్ ఓపెనో చేసే ముందు ఈ బాటిల్ పట్టుకున్నప్పుడు ఇంటెన్షన్ సెట్ చేయండి అంటే మీకు ఎక్కువ పదే పదే ఆ థాట్స్ వస్తున్నాయంటే మీరు ఏం చేయాలి నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి నాకెంతా కూడా రోజంతా కూడా పాజిటివ్ డే అవ్వాలి నాకంతా కూడా స్మూత్ నా పనులన్నీ కూడా స్మూత్గా అవ్వాలి నేను బుద్ధ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి నేను చాలా ప్రశాంతంగా ఉండాలి అని మీరు ఈ బాటిల్కి చెప్పి ఆ తర్వాత మీరు ఓపెన్ ఓపెన్ చెప్పి లెవెన్ టైమ్స్ కానీ ట్వంటీ వన్ టైమ్స్ కానీ ఈ వాటర్ మీరు తాగొచ్చు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వాటర్ కావాలి అంటే మీరు వంట చేసే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు చాలా ఎనర్జీ ఉంటుంది దీన్నే బ్లూ సోలార్ వాటర్ థెరపీ అంటాం ఇవి మీ నెగిటివ్ థాట్స్ కానీ ఓవర్ థింకింగ్ కానీ మీకు ఏమైనా ఎక్కువ యాంగర్ ఇష్యూస్ అంటే కోపం ఉంటాయి కదండి అవన్నీ చాలా వరకు తగ్గుతాయి సో ఇది మినిమం మీరు ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయండి విరాట్ మ్యామ్ తప్పకుండా చెప్పిన విధంగా ఈ టెక్నిక్ మీరు బ్లూ కలర్ బాటిల్తో చేయాల్సి ఉంటుంది దాంతో మీరు టెక్నిక్ చేసి అది ఎలా అయింది ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఫ్రీ క్లాస్ అనేది ఒకటి ఉంది అందులో పార్టిసిపేట్ చేసి కూడా తెలుసుకోవచ్చు అండ్ చాలామంది వరకు చాలా డౌట్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా ఆ ప్రశ్నని మీ తరఫున నేను మ్యామ్ని అడుగుతాను అండ్ అలాగే ఈ ఎపిసోడ్కి సంబంధించి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ